వెల్కమ్ టు టీటెన్, నేను రేవతి. నీట్ 2024 పరీక్షను రద్దు చేయాలన్న అభ్యర్థులను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఈ పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలకు ఆస్కారం ఇచ్చిన ఎన్టీఏను తీవ్రంగా మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే ఈ లోపాలు వైఫల్యాలు విస్తృత స్థాయిలో పేపర్ లీకేజ్ కి దారితీసినట్లు, యావత్ పరీక్షా ప్రక్రియ పవిత్రతను దెబ్బతీసిన పలు వైఫల్యాలను సుప్రీం ధర్మాసనం ఎత్తి చూపింది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నీట్ పరీక్షకు తీవ్ర పోటీ ఉంటుంది. మొత్తం 23 లక్షల మంది పరీక్ష రాశారు. ఇప్పటి వరకు చర్చించిన లోపాలు నీట్ సమగ్రతను వ్యవస్థాగత స్థాయిలో దెబ్బతీసాయన్న నిర్ధారణకు దారితీయవని పేర్కొంది. ఈ సంవత్సరం పరీక్షను నిర్వహించిన తీరు తీవ్ర ఆందోళనకు కారణమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. పరీక్షా ప్రక్రియను మొత్తంగా పునర్వ్యవస్థీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వివరణాత్మక తీర్పు వెల్లడించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్పర్సన్ కె రాధాకృష్ణ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ చేసే సిఫార్సులు అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నీట్ యూజీ 2024 సమయంలో కొన్ని పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలను రిక్షాల ద్వారా ఎలా రవాణా చేశారని ఎన్టీఏను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులు భరించలేని విధంగా ఎన్టీఏ లగ్జరీ ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. హైపవర్ కమిటీ సిఫార్సుల ద్వారా కేంద్రం నీట్ ప్రక్రియను మొత్తంగా పునర్వ్యవస్థీకరించాలని ఎన్టీఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్ నిబంధనల ఉల్లంఘన గురించి ఎన్టీఏ ఇచ్చిన భిన్నమైన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1563 విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న భాష కాకుండా ఇతర భాషలో ప్రశ్న పత్రం కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ తప్పు తర్వాత వారికి పరిహార మార్కులను ఇవ్వడాన్ని, తర్వాత కమిటీ సలహా మేరకు ఎన్టీఏ వీటికి మరోసారి పరీక్షను నిర్వహించడాన్ని తప్పు పట్టింది. అలాగే ఫిజిక్స్ లో ఒక ప్రశ్నకు 2 సమాధానాలకు మార్కులు ఇవ్వాలని ఎన్టీఏ నిర్ణయించిన సంఘటనను తీర్పు ప్రస్తావించింది. తరువాత ఐఐటి బృందం ఈ ప్రశ్నకు 1 సమాధానాన్నే గుర్తించింది. గ్రేస్ మార్కులపై ఎన్టీఏ తత్తరబిత్తర వ్యవహారంపై సుప్రీం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఏ నిర్మాణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని తెలిపింది. పరీక్షా కేంద్రాలు పూర్తిగా సీసీటీవీ నిఘా, సమయ పర్యవేక్షణ, కార్యకలాపాల రికార్డింగ్ ఆవశ్యకతను కోర్టు ముఖ్యంగా ప్రస్తావించింది. నీట్ అక్రమాలపై దాఖలైన 40 వేర్వేరు పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.